మెదక్ జిల్లా రామయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో పోడు భూముల సమస్యలపై అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్ఆర్సీ కమిటీ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించగా 96 మంది రైతులు పోడు భూముల పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే 37 మంది రైతులు క్షేత్రస్థాయిలో సాగు చేసుకుంటున్నట్టుగా సర్వేలో తేలిందని అధికారులు ప్రకటించారు. అయితే మిగిలిన 59 మంది రైతులు భూముల వివరాలు ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు ప్రాంతాల్లో ఉండడంతో పై అధికారులకు నివేదిక సమర్పిస్తామని ఎంపీడీఓ ఉమాదేవి తెలిపారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో పలు రైతులు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములను సంబంధించి పట్టాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తమకు వెంటనే సర్టిఫికెట్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, అక్కన్నపేట బీట్ ఆఫీసర్ రాము, తొనిగొండ్ల బీట్ ఆఫీసర్ రాణి, గ్రామ సర్పంచ్ రానమ్మ, భూలింగం, ఎంపీటీసీ నాగులు, పంచాయతీ సెక్రటరీ అనిత తదితరులు పాల్గొన్నారు. మంగళి యశోరా, తక్కనూల మంజుల, పోలీస్ లక్ష్మి, పోలీస్ సంజయ, అమ్మనగారి నిర్మల, పెగుడ రాములు, రంగేరి రత్నం, మంగళి చంద్రయ్య, రంగేరి రత్నం, అట్టిగారి రత్నమ్మ, రంగేరి సిద్ధవ్వ, రంగేరి జ్ఞానేందర్, వైసనగల్ల బాలరాజవ్వ. ఇవి మాటలు కనిపిస్తుంది. ఏ టైం నుంచి కల్టివేషన్ ఉన్నారు, ఏ టైం నుంచి కల్టివేషన్ లేదు. ఇక్కడ కల్టివేషన్ కనిపించట్లేదు. ఓకే, సో అది అదే ఇప్పుడు అంటే ఇక్కడ కల్టివేషన్ కనిపిస్తుంది. ఆ మార్పు ఏదైనా తెల్లదన కనిపిస్తుంది కదా, అది కల్టివేషన్ ఉండదు. ఇక్కడ మాత్రం మొత్తం అడవే కనిపిస్తుంది, చూడండి కనిపిస్తుంది కదా ఏరియాలో. అంటే ఇక్కడ కల్టివేషన్ లేదు. సో ఏ టైం నుంచి ఇంట్లో కల్టివేషన్గా ఉంటుంది. మూడు తరాలు అంటే ఒక తరానికి 25,000 వేసుకుంటే 75,000 అంటే ఈ రోజు నాటికి 92 నుంచి అక్కడ సాగులో ఉంటారు. లేదు ఇయర్ చెప్పంటే 1930 నుంచి అక్కడ సాగులో ఉండాలి. ఈరోజు గ్రామ సభ పొడు భూముల విషయంలో గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి అధికారులందరికీ నమస్కారం. అదేవిధంగా గ్రామంలో ఇప్పుడు ఇంకొక 30-40 మందికి రైతులకు వాళ్ళు సాగులో ఉన్న ఫారెస్ట్ అధికారుల ఇబ్బంది వలన వాళ్ళకు పట్ట సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నారు. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మరొకసారి రీసర్వే చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 100 సంవత్సరాల నుంచి 81 సర్వే నెంబర్ కాస్తులో ఉన్నాం. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు. 81 సర్వే నెంబర్ కొంతమందికి 81 సర్టిఫికెట్లు ఉన్నాయి, మాకు లేదు. కాబట్టి మేము దరఖాస్తు చేసుకున్నాం. చేసుకుంటే అటు మా ఫారెస్ట్ ల్యాండ్ కాదని ఫారెస్ట్ వాళ్ళు అంటారు, రెవెన్యూ వాళ్ళేమో అది ఫారెస్ట్ వాళ్ళది 30 ఎకరాలు ఉన్నది మాని అప్పుడు క్లియరెన్స్ ఇవ్వలేదు ఫారెస్ట్ వాళ్ళు. అప్పుడు ఆ శివరాములు ఉన్నప్పుడు మాకు జాయింట్ సర్వే చేసిరు కానీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.